పట్టీ న్యూస్ అసెంబ్లీలో నేతల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. సహకార సంఘాల సహకార సంఘాల ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సహకార సంఘాల అధ్యక్ష, ఇదే పార్టీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ తెచ్చింది. మన ప్రభుత్వం ఎంత ఎంతటి తెలుగులో కొంచెం మర్యాదకరమైన భాష వాడాలని చెప్పంటే పాపం ఏ విషయం తెలియకుండా ఎంత జాగ్రత్తగా బతుకుతున్నారంటే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణ 97వ సవరణ తెలియదు. అయ్యా సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చారు, దానిలో పార్టీల ప్రమేయం ఏంటి? మీ పార్టీలంతా కూడా అకస్మాత్తుగా ఆ సంఘాలతో సంబంధం లేని సభ్యులను అకస్మాత్తుగా రాత్రి రాత్రి చేర్చుకోవటం ఏంటి? వాళ్ళందరితో కూడా జనరల్ ఎలక్షన్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నామో అదే రీతిలో లక్షల కోట్లు ఖర్చు అది కూడా లేదని చెప్పబోకండి. అనవసరంగా నా నా విజయంత పరీక్షించవచ్చు, ప్రజల ఏం చేతను పరీక్షించబోకండి, ప్రజల తెలివితేటలు కించపరచబోకండి. చివరికి అధ్యక్ష, చివరికి 2 లక్షల రూపాయలు కూడా డబ్బు లేని సహకార సంఘాలు 30 లక్షల రూపాయలు ఖర్చా? రైతులకి గుండె మీద చేసి చెప్తున్నాను నాగేంద్ర గారు, 4,50,000 రూపాయలకు పైన ఒక్క పైసా కూడా ఖర్చు కలదు. ఈ నాగేంద్ర గారు, నా నోటి నుంచి ప్రజా జీవనంలో అనున్నత దోషం ఉండదు, ఇంత ముందు ఇప్పటి వరకు లేదు, గమనం ఉండదు, మీకు తెలుసా సంగతి. ఒక్కళ్ళకి అధ్యక్ష, ఒక్కళ్ళకి 1 రూపాయి నేను ఇచ్చినట్టు కనుక ఉన్నట్టయితే ఈ క్షణం రాజీనామా చేస్తాను. ఒక్క ఓటు కోసం 1 రూపాయి నేను ఇచ్చానని చెప్పినట్టయితే ఈ క్షణం రాజీనామా చేస్తాను. ఒక్క చుక్క బ్రాండీ పోయించానని ఉంటే ఈ క్షణం రాజీనామా చేస్తాను. అధ్యక్ష, అనవసరంగా శివుడి మీద ఉమ్మే వాస్తవాలు చెప్తాను, ఇప్పటికైనా మార్చుకుంటారని కారణాలు చెప్పాను, మీ మీద కోపంతో చెప్పలేదు. జాతీయ పార్టీ అవసరాన్ని నొక్కి చెప్తున్నాను, మీకంటే ఎక్కువ జాతీయ చివరికి వస్తున్నాను. విద్యా సంఘ చూడండి అధ్యక్ష, చివరికి వస్తున్నారా? ఒక్క నిమిషం వినండి మీరు, ప్లీజ్ లిసన్ టు మీ. ఎస్, ఇవాళ దేశం మొత్తంలో 74 దేశాలు, ప్రపంచం మొత్తంలో 74 దేశాల మధ్య ఒక సర్వే జరిగితే 15 ఏళ్ల పిల్లల చదువు ఎట్లా ఉందని చెప్పని అధ్యక్ష. సిగ్గుచేటు మన దేశం అడుగు 2వ స్థానంలో ఉంది, 73వ స్థానంలో. అధ్యక్ష, దేశంలో మన రాష్ట్రం అక్కడికి స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో 15,000 కోట్లు పాఠశాల విద్య ఖర్చు పెడుతున్నాం, ప్రతి బిడ్డకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో 18,000 ఖర్చు అవుతుంది. అధ్యక్ష, ఆ బిడ్డల ప్రమాణాలు చూడండి. అధ్యక్ష, ఎక్కడైనా ఆలోచనలో మనకి బిడ్డలకు ఎందుకు ఈ ప్రమాణాలు ఉన్నాయి? ఎందుకని 15 ఏళ్ల పిల్లలకి డబ్బున్నా లేకపోయినా ఏ కులంలో పుట్టినా కూడా రేపు కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో బిడ్డలకు పోటీ పడే వ్యవస్థ కావాలన్న పోరాటం పని చేశాం. అధ్యక్ష, ఒక్కరోజు మాత్రమే అంటల్లా కనీసం సమస్యను గుర్తించావా? ఆ సమస్యను గుర్తించే పరిష్కారం ఏదని చెప్పి సూచించావా? విధానాలు చేపట్టామా? ఎందుకని అధ్యక్ష, ఓ అమెరికాలో ఓ బ్రిటన్లో ఈ పని చేస్తుంటే భారతదేశం అంతకంటే గొప్ప దేశం అయిందా? ఓ చైనా ప్రపంచంలో 1గా ఉంటే, వాళ్ళ విద్యలో 1గా ఉంటే ఒక పేద దేశం అయింది కూడా మనం అంత అధ్వానంగా ఉండాల్సి వచ్చింది. అధ్యక్ష, స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఇచ్చినట్టయితే, స్థానిక ప్రభుత్వాలు నిజంగా అధికారం ఇచ్చినట్టయితే, జిల్లా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే, ఏ పంచాయతీ తలసరి 1,000 రూపాయలు ఇస్తే అధ్యక్ష రాష్ట్రంలో నక్సలిజం ఉండేది కాదు, రాష్ట్రంలో ప్రాంతీయతత్వం ఉండేది కాదు, అధికారాన్ని కేంద్రీకరించుకోవడం చర్చంతా కూడా ముఖ్యమంత్రి. ఎందుకు అధ్యక్ష, ఒక బడిపంతులు బదిలీ కోసం ముఖ్యమంత్రికి ఫైల్ అల్లాలా? అవునా కదా చెప్పండి పత్రం. బడిపంతుల బదిలీ కోసం ముఖ్యమంత్రికి ఫైల్ అల్లాలా? అధికారాన్నంతా కేంద్రీకరించి పెట్టింది ఎవరు అధ్యక్ష? ప్రజలు అసంతృప్తి ఎందుకు? అధ్యక్ష, ఇవాళ బడిపంతులు ఒక మండలం నుంచి మరో మండలానికి ఒకే జిల్లాలో ఇద్దరు అనుమతి కోరి ఇద్దరు కూడా ఒప్పుకొని మేము మారాలని చెప్పంటే ముఖ్యమంత్రికి ఫైల్ అల్లాలా? అధ్యక్ష, ఇది పరిపాలన. అధ్యక్ష, అధ్యక్ష, అలాగే స్థానిక ప్రభుత్వాలకి కనుక అయ్యా మద్యాన్ని అదుపు చేయండి, అక్రమ మద్యాన్ని కానీ బెల్ట్ షాపులను కానీ లేదా అక్రమ సరైన కానీ అని చెప్పంటే అధ్యక్ష చాలా మార్పు వచ్చేది. 19,000 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకుంటున్నాం, ప్రజల విశ్వాసంలోకి తీసుకోము, ఓ పక్కన ఇచ్చేచ్చే కనిపిస్తోంది కానీ రెండో పక్కన బతుకుని హరించేస్తున్నాం సారాయితో, దాన్ని మార్చే ప్రయత్నం చేయట్లా. అధ్యక్ష, చివరిగా
రెండు డిమాండ్తో క్లోజ్ చేస్తాను. సర్వీస్ గ్యారంటీ యాక్ట్ అధ్యక్ష, మీ సేవ మంచి మంచి ప్రయోగం, కానీ అది చాలదు అధ్యక్ష. కేంద్రంలో మీ పార్టీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తున్నది. ప్రతి పనికి గడువు పెట్టి విధిగా ఆలస్యమైనట్టయితే రోజుకు 250 రూపాయలు పరిహారంతో అధ్యక్ష. పార్లమెంటరీ కమిటీ కోరిక మేరకు ఆ చట్టాన్ని లోక్సభ తయారు చేసి పంపించింది, సమగ్రంగా తయారు చేయాలని చెప్పి ఆ చట్టాన్ని ప్రవేశపెడుతున్నారు. అధ్యక్ష, మీరు చేసిన మంచి పనులు కూడా రాష్ట్రంలో పెట్టరా? అదే రీతి అధ్యక్ష, జాతీయ స్థాయిలో లోక్పాల్ చట్టం తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు అక్కడ బాధ్యత మీది కాదు, ప్రతిపక్షాలది బాధ్యత. జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్తును మర్చిపోయి రాష్ట్రాల హక్కులు అని చెప్పిన మాట చెప్పి లోకాయుక్త లేకుండా జాతీయ స్థాయిలో చేసిన పాపం పౌర సమాజానికి, ప్రతిపక్షాలది. కానీ అధ్యక్ష, జాతీయ స్థాయిలో మీరు తీసుకొచ్చిన లోక్పాల్ లాంటిది రాష్ట్రంలో లోకాయుక్త తీసుకురా? రంగు రుచి లే వాసన లాంటి లోకాయుక్త మీకు కావాల్సింది? ఏ అధికారం లేకుండా ఉండాలా? ఏసీబీ మీ అడుగులు వస్తాలా? ఏసీబీ డైరెక్టర్ ఇష్టం వస్తే ట్రాన్స్ఫర్ చేసి పారేయాలా? ఐఏఎస్ ఆఫీసర్ల మీద 20-30 మంది మీద కంప్లైంట్స్ వచ్చి ఎంక్వైరీ చేసి ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కోరితే అవన్నీ కింద కూర్చుని కూర్చుని భద్రంగా ఉంచుకోవాలా? అధ్యక్ష, స్వతంత్ర ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయరా? ఏసీబీ స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వరా? లోకాయుక్తను బలమైన సంస్థగా ఏర్పాటు చేయరా? ఆస్తుల దత్తత కోసం చట్టాన్ని చేయరా? కనీసం కేంద్రంలో మీ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పని రాష్ట్రంలో మీరు చేయరా? అంటే మీరు మీ పార్టీ ప్రభుత్వానికే మీరు ప్రతిపక్షమా? కనీసం ఆపన్నన చేయండి అధ్యక్ష. కాబట్టి 6 అంశాల్లో అధ్యక్ష, విద్యుత్తు, వ్యవసాయం, స్థానిక ప్రభుత్వాలు, విద్య, రైట్ టు సర్వీసెస్ యాక్ట్, 6వది అవినీతి నిరోధం కోసం సరిపడా సమగ్ర చట్టం, ఆ చట్టాన్ని అధ్యక్ష మీ సమక్షంలో ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు స్పీకర్గా ఉండగా ఇచ్చాను. ఆనాటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇచ్చాను. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడే ఊసిపడదు. అవినీతి గురించి అందరూ మాట్లాడతారు. అవినీతి నిజంగా మనం అదుపు చేయాలని చెప్పంటే చట్టం చేయడం కోసం చేతులు రావు, దాని గురించి మాట్లాడడం కోసం నోరు రాదు. అంటే ఏమిటి అధ్యక్ష, అవినీతి నేను చేస్తున్నంతకాలం కొనసాగాలి, పక్కాడు చేస్తే వ్యతిరేకించాలి. ఇదే ధర్మం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికైనా సరే నేను ఆవేశంగా మాట్లాడిన కొంతమంది బాధపడుతున్న చూపించి, ఎందుకంటే నేను ఆవేశం ధర్మాగ్రహమే. వ్యక్తిగతంగా నాకు 20 మంది కోపం లేదు. కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా మీరు నిజాయితీగా దీన్ని మార్చాలన్న కోరిక, ఎందుకంటే భయం, భయం గుప్పిట్లో బతుకుతున్నారు అధ్యక్ష. భయం గుప్పిట్లో ఏ ప్రభుత్వం కూడా విజయాలు సాధించలేదు. ఎన్నికల్లో నెగ్గినా కూడా ప్రజలకు మంచి చేయలేదు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు నాకు భయం లేదని. భయం లేకపోవడం అవసరాల మాట ఖాతరు చేయకపోవడం కాదు అధ్యక్ష. భయం లేకపోవడం రేపు పొద్దున నేను మంచి చేస్తే ఎన్నికల్లో ఓట్లు వస్తా లేదన్న భయం నాకు లేదు. ప్రజల భవిష్యత్తు ముఖ్యం అన్నటువంటి నిర్భయం కావాలి అధ్యక్ష. నేను మంచి చేస్తే చరిత్ర నన్ను క్షమిస్తుంది, మంచి చేయకపోతే అధికారం ఉన్న చరిత్ర క్షమించదన్న భయం కావాలి. చరిత్ర పట్ల భయం కావాలి అధ్యక్ష, ఓట్ల పట్ల భయం కాదు. నిర్భయంగా ఆ మంచి పనులు చేస్తారని ఆశిస్తూ అవకాశం ఈ అవకాశానికి మీకు నమస్కారం జనార్దన్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్తే, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ప్లీజ్ కోఆపరేట్. అధ్యక్ష, ఇవాళ కొన్ని స్పష్టంగా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారిని నేను అడగదలుచుకున్నా. ఈ అసెంబ్లీ తెలంగాణ అంశం పట్టించుకోదా? ఈ అసెంబ్లీ ఈ ఆశ నిరాశల మధ్యన కేంద్ర ప్రభుత్వంలో ఉండే మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనల ద్వారా 1000 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేసుకుంటే సార్ ఈ అసెంబ్లీకి పట్టదా సార్? దయచేసి ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, తెలంగాణ అంశం తేల్చండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మీరు తోడ్పడండి, చరిత్రలో మీకు స్థానం ఉంటుంది. తర్వాత అధ్యక్ష, ఇవాళ ఏదైతే ఫస్ట్ బెంచ్కి వెళ్ళి లాస్ట్ బెంచ్కి పోయినా లాస్ట్ బెంచ్కి వెళ్ళి ఫస్ట్ బెంచ్కి వస్తా లేదు. మీరు యాడ ఉంటారో రేపు ఎలక్షన్ల తర్వాత మీరు యాడ ఉంటారో ప్రజలు తెలుసుకుంటారు. మీరు మీకు మీ స్థానం మీకు చూపిస్తారు. ఎందుకు రెచ్చగొడతారు? రెచ్చగొట్టకండి, మేమేమీ అనలేదు. స్పష్టంగా చెప్తున్నాను సార్,
ఇయాల మన తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి ఎలక్ట్రిసిటీ అవసరం సార్ ఎలక్ట్రిసిటీ ఎక్కడ జనరేట్ చేస్తున్నారు సార్ వీళ్ళు ఆంధ్ర ఏరియాలో చేస్తున్నారు బుగ్గ ఎక్కడ దొరుకుతుంది సార్ తెలంగాణలో దొరుకుతుంది ఇప్పుడు వీళ్ళు ఇంత అంటే పచ్చపాత దూరం తోటి ఈ ముఖ్యమంత్రి గాని గతంలో ఉన్న మగ అంటే ఆ నేను ఉన్నప్పుడు అట్లేం లేదులే అట్లేం లేదులేవా సార్ ఇప్పుడు ఒక్కటి అడుగుతున్నాను సార్ నేను సార్ ఇప్పుడు ఇట్లే ఒకవేళ ఇయాల వీళ్ళు ఇయాల వీళ్ళు గిట్ల ఒకవేళ ఈ జనరేషన్ గిట్ల తెలంగాణ లోపల పెంచకపోతే మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఐడియల్ అయిపోతాయి అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఏం ధరలు పెరిగితే అధ్యక్ష పెట్రోలు 33 రూపాయలు ఉండే సార్ హరీష్ రావు సీఎంల మధ్య మాటల యుద్ధం తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్న కిరణ్ ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దుర్వినియోగం వృధా అవుతున్న లక్షల యూనిట్లు చిచ్చు రేపిన అఫ్జల్ ఉరి వ్యవహారం పాకిస్తాన్పై భారత్ సీరియస్